తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అణచివేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అక్రమ అరెస్టులతో బెదిరింపులకు గురిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి ఆరోపించారు. దర్వేష్పురం రేణుకాయల్లమ్మ దేవాలయంలో బీజేపీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ యువమోర్చా నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడంతో ఆయన అభిమాని శ్రీనివాస్ మానసిక వేదనకు గురై ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుక కరువైందని తెలంగాణ ప్రజానికం దుబ్బాక నుంచి రఘునందన్ రావు గెలుపు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మరిసిట్టి నాగేశ్వరరావు, బొజ్జా శేఖర్, వంగూరి రాకి, మాలే శ్రీరామరెడ్డి, నరేందర్ రెడ్డి, సైదులు, శంకర్, శివ, రుక్నగౌడ్, నాగాచారి, వాంశీ, సతీష్ గౌడ్, సాయిరాం కిరణ్, బాలాజీ, రాఘవ, అరుణ్, అరవింద్, అమరేందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. బీజేవైఎం రాష్ట్ర నాయకులు వంగూరు రాఖీ గారి నాయకత్వంలో మరి కనగల్ మండలంలోని దర్వేష్పురం రేణుక ఎల్లమ్మవారి ఆలయంలో మరి ఈరోజు జరుగుతున్నటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గారు గెలవాలని మరి భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో ఆదరణ లభించాలని మరి అమ్మవారిని మొక్కుతూ ఈరోజు పూజలు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నియంత్రణతో పోగొడలుగా పోతా ఉంది. ఆ యొక్క తుగ్లక్ పాలనకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరి ప్రజల మద్దతుతోటి ప్రజలతోటి ప్రజా ఉద్యమాలు చేస్తుండడానికి ముందుకు వచ్చిన తరుణంలో ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, బీజేపీ నాయకుల్ని భయపెట్టే విధంగా పోలీసులను అడ్డు పెట్టుకొని అక్రమంగా కేసులు బనాయించడం, ఏదైనా కార్యక్రమం తీసుకుంటే ముందస్తుగా అరెస్టులు చేసి ఆ యొక్క కార్యక్రమాలు విఫలమయ్యే విధంగా ఈ పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం ఆయన సొంత జాగీర్ లెక్క భావిస్తూ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండాలా, ప్రతిపక్షాలు ఉండొద్దు, ఏ పార్టీ కూడా ఈరోజు ఇక్కడ ఉండొద్దు అన్నటువంటి ఒక అహంకారపూరితమైన ధోరణితో ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది ఎప్పటికి కూడా సాధ్యం కాదు. ఈ తెలంగాణలో తప్పకుండా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా దీన్ని ఖండించాలా. ఈ తెలంగాణకు ఎంతో చరిత్ర ఉన్నది. సాయుధ తెలంగాణ పోరాటం చేసినటువంటి ఈ ప్రజలు ఇలాంటి నియంత్రణ పోకడల్ని ఎప్పటికి కూడా హర్షించరు. తప్పకుండా కేసీఆర్కు బుద్ధి చెప్పే విధంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుంది. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తప్పకుండా బీజేపీ ఎదిగి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఈ కేసీఆర్ని గద్దెదించి ఈ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దుబ్బాక ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ రఘునందన్ రావు గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు దర్వేష్పురంలో ఉన్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో భారతీయ జనతా యువమోర్చా నాయకులు శ్రీ వంగూరు రాకి, శ్రీరామరెడ్డి వారి మిత్ర బృందం అందరూ కూడా యువమోర్చా కార్యకర్తలు పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా ముఖ్య నాయకులం. మాధవనేని రఘునందన్ రావు గారు ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారనే విశ్వాసం మాలో ఉంది. ఆ రకంగానే భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ కూడా కష్టపడి పనిచేశాయి. వారి విజయాన్ని కాంక్షిస్తూ ఇప్పుడే అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఉప ఎన్నికలో ఓటర్లు అత్యంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 34.33% ఓటర్లు అప్పుడే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా అనేక మంది పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరున్నారు. ఓటర్లలో ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడనే నమ్మకం ఉంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా ఏది ఏమైనా సాయంత్రం వరకు ఎక్కువ స్థాయిలో పోలింగ్ జరుగుతుందని విశ్వసిస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని అడ్డుకోవడానికి, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి అనేక చోట్ల పోలీసులతో అక్రమంగా దాడులు చేయిస్తూ డబ్బులు వారే పంచి బీజేపీ నాయకులను, బీజేపీ అభ్యర్థిని బదనాం చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. దాంతోపాటు దాడుల్లో అనేక మంది కార్యకర్తలు గాయపడ్డారు. అయినప్పటికీ ఆత్మస్థైర్యంతో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో అహోరాత్రులు కష్టపడి పనిచేశారు.
నిన్న రాత్రి కూడా ఆ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి నాయకులు నియోజకవర్గంలో ఉండకూడదన్నటువంటి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి బయటి నుంచి వెళ్ళినటువంటి శాసన సభ్యులు మాజీ శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు అక్రమంగా డబ్బులు పంచుతుంటే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి వారి మిత్ర బృందం మీద నాయకుల మీద దాడులు కూడా చేయడం జరిగింది అక్రమ మార్గంలో గెలవడానికి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ వారి ప్రభుత్వం ప్రయత్నం చేశాయో దాన్ని ఓటర్లు తిప్పికొడతారనే నమ్మకం మాలో ఉంది మా అభ్యర్థి రఘునందన్ రావు గారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారనే పూర్తి విశ్వాసం మాలో దుబ్బాక ఎన్నికల్లో ఓటమికి కారణాలు ఎత్తుకే పనిలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు ఉన్నారు అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గారి విజయం ఖాయమైంది అటు ప్రజల మద్దతు తోటి అదేవిధంగా దైవశక్తి కూడా తోడు కావాలని ఈరోజు యువమోర్చ ఆధ్వర్యంలో ఇటు రాఘీ గారు ఇటు శ్రీరామ్ గారు వారి మిత్ర బృందం అందరూ కూడా రేణుక ఎల్లమ్మ తల్లి వారి శక్తి తోడు కావాలని పూజా కార్యక్రమంలో మమ్మల్ని అందరూ కూడా పాల్గొన్నందుకు ఇక్కడ ఆహ్వానించి అందరికీ కూడా యువమోర్చ కార్యకర్తలకు నాయకులకు పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనతా పార్టీ యువమోర్చ ఆధ్వర్యంలో దుబ్బాక ఉపఎలక్షన్ సందర్భంగా రఘునందన్ రావు అన్న గెలవాలని చెప్పి ఈరోజు నరేష్పురంలో రేణుకల్లమ్మ అక్కడ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు అందరూ కూడా జిల్లా నాయకులు టౌన్ రోజు నాగేశ్వరం అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతోని రఘునందన్ రావు అన్న భారీ మెజారిటీని గెలవాలని చెప్పి ఈ యువమోర్చా నుంచి వేడుకుంటున్నాను.